భీమలవాడ మండలం మారేపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలన్న డిమాండ్తో మంగళవారం రోజున ప్రధాన రహదారిపై ఆరేపల్లి గ్రామస్తులు దాదాపు 3 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆరేపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయి మిడ్మానేరు ముంపు గ్రామంగా ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్తో మంగళవారం రోజున సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆరేపల్లి వద్ద గ్రామస్తులు దాదాపు 3 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర మిట్మానేర్లో 22 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ఆరేపల్లి గ్రామ సమీపం వరకు బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం వేములవాడ తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించి సమస్యపై అధికారులకు నివేదిక అందిస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం ఆరేపల్లి గ్రామ ప్రజలంతా రోడ్డుపై బైఠాయించడంతో నిత్యం రద్దీగా ఉండే సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి రద్దీగా మారింది. ఓ సమయంలో గ్రామస్తులకు వాహనదారులకు వాగ్వాదం కూడా చెల్లెగింది. కాగా విషయం తెలుసుకున్న డిఎస్పీ చంద్రకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరేపల్లి గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని, ముంపు గ్రామాల ప్రజల డిమాండ్లను వెంటనే తీర్చడంతో పాటు నష్టపరిహారం అందించాలని అన్నారు. బ్యాక్ వాటర్ గ్రామంలోని ఇళ్ల సమీపంలోకి చేరడంతో నిత్యం పాములు వస్తున్నాయని, రాత్రుల్లో నిద్ర లేకుండా భయాలతో ఉంటున్నామని సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ తహసీల్దార్ నక్క శ్రీనివాస్ సమస్య పరిష్కరిస్తామని హామీవ్వడంతో ప్రజలు రాస్తా రోకో కార్యక్రమాన్ని నిలిపివేశారు. కాగా 2 రోజుల్లో సమస్య పరిష్కారం కానట్లయితే తమ ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రజలు హెచ్చరించారు. పట్టాలు ఇచ్చిర్రు, సర్వే చేసిర్రు, సమస్యలు సంగపల్లి పూర్తి ముప్పు గ్రామంగా వెంటనే, సంగపల్లి పూర్తి ముప్పు గ్రామంగా వెంటనే, ముప్పు గ్రామాల ఐక్యత, ముప్పు గ్రామం మొత్తం మంది గ్రామస్తులకు పట్టాలు ఇచ్చారు. 220 పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోమని ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆరేపల్లి వాళ్ళకి, రుద్రారం వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు, మా ఫ్లాట్లను మొత్తం తిరిగి నాపల్లి శివార్లో చింతలతేన విలేజ్ లో 250 పట్టాలు ఇచ్చారు. 2013 సంవత్సరంలో మా పట్టాలు లేవు, మాకు ఏ ఒక్క న్యాయం కాలేదు. పట్టాలు ఇచ్చిర్రు,
పట్టాలు ఇచ్చిర్రు, క్యాన్సల్ చేసిర్రు. పోతే అన్నాడు మీద లీజు వచ్చినాయా పావులు వస్తున్నాయని అడిగింది సార్. పావులు వస్తాను వచ్చినాయి నీళ్ళు వస్తున్నాయి సార్ వచ్చినాయి అంటే అంటే వరకు మాట్లాడతాడు నిన్న ఈసారి వచ్చిండు ఈసారి వచ్చేవన్నాడు సంగపల్లిన పావులు వస్తున్నాయి సార్ అంటే కూర అంటుకు వచ్చింది సారు కూర అంటుకుంటే మీరు అంటి పెట్ట మేము తింటామని వాళ్ళు మాట్లాడారు. అందుకని ఈ సారు నిన్న లోపడేసిండు ఇలా మాట్లాడతాడు ఈ సారు నిన్న దగ్గర పోయిన ఒక 10 సార్లు మా చెప్పులు అడిగినాయి చెప్పులు అయిపోతే ఇంటికాడే వారు వచ్చినాం మేము ఎవరైనా మమ్మల్ని పట్టించుకొని జిల్లా కంట్రోల్ టైం అయినా ఈ సార్ మాట్లాడతాడు నన్ను వచ్చినా వస్తుడే ఎందుకు ఇదే న్యాయం పద్ధతి ఎవరి వారు కూడా పట్టించుకోలే ఈసారి ఎవరి వారు సర్వై ఉందా ఇది ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎలా మాట్లాడతాడు సారు మీకు ఏం కావాలి చెప్పండి మాకు ఊరు మొత్తం తీసుకోవాలి మాకు న్యాయం జరగాలి దండం పెట్టాం కాళ్ళు పట్టుకున్నాం గొడవ పట్టుకున్నాం సార్లు ఓ నీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు అత్తవు నాలుగు సార్లు నీ అవసరం దగ్గర ఇంకా దాడిస్తావు ఇది పద్ధతాడు సార్లు దేవన్నా ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి మాట్లాడిన ఒక మాట కూడా మాట్లాడలేదు సారు నేను ఈసారి వచ్చి పెరగడానికి చెప్పులు వచ్చినాయి మళ్ళీ పట్టించుకుంటారు ఇప్పుడు సంగపల్లి కూడా ఆపిరు సంగపల్లి ధర చేసి లోపడేసిన సార్ ఇదే పద్ధతి సార్ అది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరపల్లి ముంపు గ్రామం అది. అధికారులు ఇవాళ గ్రామ సభ నిర్వహించి అధికారులు 24 ఇళ్లకు పేమెంట్ చేస్తారు వచ్చారు నేలమట్టం అయిపోయి 24 ఇళ్ళు నేలమట్టం అయిపోయి 2009లో ప్రభుత్వం గెజిట్ 72 జీవో ప్రకారం పూర్తి ముంపు గ్రామం ప్రకటించి పట్టాలు మరియు 53,000 ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 2013లో త్రిసభ్య కమిటీ 65 ఇళ్ళు మాత్రమే ముంపున గ్రామాలను గుర్తించి అధికారులు 2065 ఇళ్ళు మాత్రమే పరిస్థితిగా తీసుకొని ఇప్పటివరకు అటువంటి నష్టపరిహారం కూడా రాలేదు. ఆరపల్లికి నీళ్లు వాటర్ ఇందులోకి వచ్చాయి పాములు విషపూరితమైన పాములు తేళ్లు ఆరపల్లి 580 ఎకరాల వరకు ఆరపల్లి నుంచే ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఎవరికీ అసలు వ్యవసాయం చేసుకుందామన్నా కూలి చేసుకుందామన్నా కూడా లేని పరిస్థితి వల్ల రోజు తేళ్లు పాములతో భయప్రాంతాలు గురవుతున్నారు. మొన్న వాటర్ పోయేవాటి ఒక అబ్బాయిలను ఒక వేరే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఆరపల్లికి ఇస్తే పూర్తి ముంపు గ్రామం ప్రకటించిన తర్వాతనే ఇవ్వాలి లేని పక్షంలో మళ్ళీ ఒక 2-3 డేస్లో ధర్నా ఇవ్వడం జరుగుతుంది. కావున దయచేసి అధికారులు గుర్తించి ఒకసారి విజిట్ చేసి ఆరపల్లి పరిస్థితిని కూడా పై దృష్టి ఆఫీసర్లు తీసుకుపోయి పూర్తి ముంపు గ్రామాన్ని పాటించాలని మా ఆరపల్లి గ్రామ పక్షాలు కోరుతున్నాం. ఆరపల్లి గ్రామంలో ఆరపల్లి గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని ఒక 2 గంటలు రాస్తారోకు చేసినాం. కలెక్టర్ గారు రావాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందుబాటులో లేరని ఎంఆర్ఓ గారు వచ్చి హామీ ఇచ్చుట్లో మేము విరమించినాం. ఖచ్చితంగా ఆరపల్లి గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలి. ఆరపల్లి గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటిస్తేనే మళ్ళీ ఈ సమస్యలను పరిష్కారం అవుతాయి. లేదంటే మాత్రం రోడెక్కి మళ్ళీ ధర్నాలు చేసుకునే ఉంటుంది. ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా కలెక్టర్ వచ్చేదాకా ఇది విరమించేది లేదు ఈసారి. ఎందుకంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందుబాటులో లేరని ఎంఆర్ఓ గారు ఎప్పుట్లా జనానికి ఇబ్బంది అవుతారు ఒక్క కోణంలో ఆలోచించడం జరిగింది. 2 రోజులు టైం ఇచ్చారు ఎంఆర్ఓ గారు 2 రోజులకు ఇట్లా ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా ఇది ఎన్ని రోజులన్నా కానీ రోడ్డు మీదే నిల్చుండి రోడ్డు మీదే ధర్నా చేసి వంట వార్పు చేసి ఇక్కడనే తింటాం ఇక్కడనే వాడుకుంటాం. ఖచ్చితంగా ఇది సమస్యల పరిష్కారం కావాలి. ఆరపల్లి సంగపల్లి గ్రామాన్ని 2 గ్రామాలను పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలి. వాస్తవంగా ఇలా జనం లేచే ఆలోచన లేదు. వాళ్ళు ఖచ్చితంగా దేనికైనా సరే అని తెగించి కూర్చున్నారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు డిఎస్పీ గారు వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంచెం గౌరవం ఇచ్చి మేము వాళ్ళని కన్విన్స్ చేసి లేపడం జరిగింది. తప్పకుండా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ రాస్తారోకాలు ధర్నా చేస్తాను ప్రకటిస్తున్నాను. ఇంత ముందు లాగా ఇప్పుడు లేదు, టాప్ ప్రయారిటీ ఉంది, అత్యంత ప్రాధాన్యమైన అంశం ఇది. ఈ ప్రాధాన్యమైన అంశాన్ని పట్టుకొని జటిలంగా ఏది అంటే ప్రభుత్వం దృష్టిలో ఉంది, అది సార్ దృష్టిలో ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినారు యాక్చువల్గా. సో దాన్ని ఎట్లా సార్ అడిగిద్దామనే ఇష్యూ ఉంది. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి, టాప్ ప్రయారిటీ అంశంగా తీసుకొని పరిశీలించడం జరుగుతుంది. ఆడియో గారు అందుబాటులో లేరు ప్రజెంట్, యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, హైకోర్టు కేసెస్లో ఉన్నారు, సార్ వస్తారు. సో మీ ఇష్యూ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఇష్యూ తెలిసింది, అంటే మీ ప్రధాన అంశం ఏదో ప్రధాన అంశం తెలిసింది. ప్రతి ఒక్కరికి కూడా అన్యాయంగా అర్హులైన ఎవరు కూడా అన్యాయం కావద్దని చూడాలి. అన్యాయం గారు అన్యాయం చేయాలనే ఇంటెన్షన్ ఉండదు. మీరు ఉంటే మా ఆఫీస్కి వస్తే 5-6 రండి, నేను మాట్లాడిస్తాను సార్ తోటి కూడా అవసరం ఉంటే. వాళ్ళు వచ్చినాయి కాబట్టి అతి ప్రాధాన్యమైన అంశంగా ప్రయాణం జరుగుతుంది.